జిన్నాత్ అని అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది గాలి ధూళి ఇవి అని జిన్నాత్ అంటే అది కూడా ఒక జీవే కాకపోతే మానవుడి కన్నా దానికి కొంచెం పవర్స్ ఎక్కువ మానవుడి కన్నా దానికి కొంచెం పవర్స్ ఎక్కువ ఎలాగైతే మనుషులు అందరిలోనూ అందరూ ఒకే విధంగా బలంగా ఉండలేరో అదే అల్లాత భారగుతాల సృష్టించిన ఈ జిన్నాతులు మరియు మానవుల్లో అల్లాత భారగుతాల జిన్నాతులకి కొంచెం పవర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది జిన్నాతులకు కొంచెం పవర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది అది కూడా అల్లాహ యొక్క జీవే అయితే జిన్నాతులు అంటే ఇవి కాదు ఎవరో చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రావడము చనిపోయిన వాళ్ళు ఇక్కడిక్కడ తిరగడము వాటిని జిన్నాతులు అంటూ వసానైనా జో ఇంతకాలు హోకాయి ఓ హవా హోకే ఇద్దరు పెడితే ఓతో జిన్నాతులై ఉన్కా రోహ్తో అల్లాహకే పో చెల్లి ఓతో అవి కాదు జిన్నాద్దులండి ఒక జిన్నాత్ అన్నది ఒక జీవి మనిషి అలా జీవి అలాగే జిన్నాత్ ఒక జీవి సింహం ఒక జీవి పక్షులు ఒక జీవులు అలాగే జిన్నాత్ అన్నది ఒక జీవి తప్ప చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చాడండి పలానా వెంకటేశ్వరరావు వచ్చాడు పలానా బాబ్జీ గారు వచ్చారు పలానా ఫాతిమా గారు వచ్చారు ఏమి కూడా లేదు అదంతా కూడా ఏంటి ఈ విశ్వాసం మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి పురాణంలో ఒక ఆయుధం ఉంది నేమని మీరు ఎప్పుడైతే చనిపోవడం జరుగుతుందో మీ ఆత్మలు మా ఆధీనంలోకి వచ్చేస్తాయి జవాబింతగా హోతే హే ఆకి రూ మేరీ కబ్జి మాజా తాల్లతో బారగుతాలు అంటున్నాడు మీ యొక్క ఆత్మలు నా ఆధీనంలోకి వచ్చేస్తాయి ఇంకెక్కడే ఇక్కడే ఉంటాయి ఉండవు ఒకవేళ మన వీటిని విశ్వసిస్తున్నామంటే మనం ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలోకి అవ్వలేదు దాని గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం కొంతమంది ఉంటారు ఏమని నా నలభై రోజులకి నలభై రోజుల వరకు ఇక్కడే ఉంటారు వాళ్ళు చాలిస్ దింతికి ఎదిరి అయితే చాలీస్ మాజ కర్ణికే బాద్ చార్నివాళే కాకపో జాతే నలభై రోజులు ఇక్కడే ఉండరు నలభై రోజుల తర్వాత నాలుగు మొదలు తిని వెళ్తారు అని అంటారు అలాంటివి ఏమీ కూడా ఇస్లాంలో లేవు అలాంటి కూడా ఇస్లాంలో లేవు చనిపోగానే వెంటనే మలకిల్ మొహత ప్రాణం తీసుకోగానే అల్లహతో బారోగుతాల యొక్క ఆధీనంలో నొక్కి ఆత్మలు వెళ్ళడం జరుగుతుంది ఖబర్లో పెట్టిన తర్వాత జా సవాల్ జవాబు అవుతాయి కదా అప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క శరీరంలో ఆత్మలు వేయడం జరిగి ఆ ప్రశ్న జవాబులు అయిపోయిన తర్వాత రోహింక అల్లా యొక్క కబ్జాలోకి వెళ్ళిపోతుంది ఆలమే బర్జక్ నుంచి ఆలమే బర్జక్లో వాళ్ళ యొక్క ఆత్మలు అన్నవి ఆ బంధించడం అనేది జరుగుతాయి అంతేగాని జిన్నాత్ అన్నది మనం చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు ఇక్కడ తిరుగుతాయి అన్నది ఇది చాలా అవిశ్వాసానికి సంబంధించిన మాట అయితే ఈ జిన్నాత్కి సంబంధించిన ఒక వాఖ్యాత ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి హుసలిం గారు ముఫ్తీసాబ్ చెప్పారు దాని వివరణ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహలీం గారు ఎప్పుడైతే తాయిఫ్ నగరం వెళ్ళారో అక్కడ మనం విన్నాం ఏమని ప్రవక్త గారు దావతిస్తారు చాలామంది ఎన్కార్ చేస్తారు చాలామంది విశ్వాసాన్ని తీసుకురారు మరియు ప్రవక్త గారిని ఎక్కిరిస్తారు ప్రవక్త గారిని రాళ్లతో కొడతారు ఎంతవరకు బాధించడం జరుగుతుంది అంటే ప్రవక్త గారి యొక్క చెప్పులు కాళ్ళు మధ్యలో రక్తంతో అతిక్కిపోయి అన్నమాట అంత దారుణంగా రక్తం కారిపోయేలాగా మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం గారిని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది దాని తర్వాత ప్రవసలం గారు ఒక దారిలో నుండి వచ్చేస్తూ ఉంటే ఆ రోజు రాత్రి ఒక చోట నమాజ్ చేయడం జరుగుతుంది ఒక రాత్రి ఒక ప్లేసులో నాలుగు పక్కల గోడలున్న ఒక చిన్న ప్లేసులో ఏంటి నమాజ్ చేయడం జరుగుతుంది ఆ ఖురాన్ విని అక్కడే ఉన్న జిన్నాతుడు ఆ ఖురాన్ విని అక్కడే ఉన్న జిన్నాతులు విశ్వాసం తీసుకురావడం జరుగుతుంది విశ్వాసం తీసుకురావడమే కాదు జిన్నాతుల సమూహం దీనిని ఈ ఖురాన్ను విని తమ జాతివారితో ఇలా అన్నారు వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం విన్నాము అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది కావున మేము దానిని విశ్వసించాము మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము మరియు నిశ్చయంగా మా ప్రభు వైభవంతో ఎంతో ఉన్నతమైనవాడు ఆయన ఎవ్వడిని భార్యగా కానీ కూతురినిగా కానీ చేసుకోలేదు మరియు నిశ్చయంగా మనలోని అవివేకులు కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు మరియు వాస్తవానికి మనం మానవులు మానవులు కానీ జిన్నాతులు కానీ అల్లాహను గురించి అబద్ధం పలకరని భావించేవారము మరియు వాస్తవానికి మానవులలో నుండి కొందరు పురుషులు జిన్నాతులలో నుండి కొందరు పురుషుల వేడుతూ ఉండేవారు ఈ విధంగా వారు వారి జిన్నాతుల తల బిరుసుతనం మరింత అధికంగా అధికమే చేసేవారు ఈ విధంగా ఈ జిన్నాతులు కొన్ని విన్నాయి కదండి అవి వెళ్ళి వాళ్ళ యొక్క హోమ్కి ఇచ్చి వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకురావడం అని జరిగింది అల్లహతో బారు మనం ఎలాగైతే నమాజ్ చదువుతున్నామో అవి కూడా నమాజు చేస్తాయి మనం ఎలాగైతే రోజా ఉన్నా అవి కూడా రోజాలు ఉంటాయి అల్లాహ్ ఆజ్ఞలు ఏ ఏవైనా సరే వాటికి కూడా వర్తిస్తాయి తప్ప అదేది అంటే మనకన్నా కొంచెం పవర్ఫుల్ మనకన్నా ఏంటండి కొంచెం పవర్స్ అల్లా అల్లద బారుగోతాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది తప్ప వరేమి కూడా కాదు దానికోసం ఏం చేయాలి అంటే మనం అల్లహ యొక్క ఖురాన్ మరియు హదీసులకి ఏదైనా విరుద్ధంగా ఏదైనా మాట వస్తుంది అంటే దాన్ని పక్కన పెట్టచ్చు ఖురాన్ హదీసులకి మాట ఏదైనా వీటిని దాటి లేదా వీటిని పడగొట్టేలాగా ఏదైనా మాట వస్తే దాన్ని పక్కన పెట్టాలి దాని గురించి ఏంటి ఏదైనా చిన్న ఇలాంటివి సందేహాలు ఉంటే మనం ఏం చేయాలండి ఇలాంటి వృత్తి ఉలమాలతో మనమంతా ఏంటి తెలుసుకుని మనం ఆచరించాలి ఎవరెవరో చెప్తూ ఉంటారు మొన్న మేము పడుకున్నాము మా ఇంటి పక్కన అమ్మాయి చనిపోయింది ఆవిడ నా దగ్గరికి వచ్చేసింది లేకపోతే ఫలానా రోజు ఇలా జరిగింది అది వచ్చేసింది ఇవిలాంటివి వీటి మీద మనం విశ్వాసం ఉంచకూడదు దాని గురించి ఉంటే ఆ కొన్ని జిన్నాతుల్లోనే కొంత కొంతమంది ఏడిపిస్తారు లాగా ఉంటారు కదా వాళ్ళు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటారు ఏడిపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అంతే తప్ప చనిపోయిన వాళ్ళు వచ్చి చేశారనుకుంటాం అనేది ఇది మన యొక్క భ్రమ అల్లాహతో బారుగుతాలా మీకు నాకు మనందరికీ కూడా నిజమైన విశ్వాసాల్ని తెలుసుకుని ఆచరించే భాగ్యం అల్లాతో బారుగుతాల మనందరికీ కూడా ప్రసాదించు